హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను అలెంట్ వన్ ఈరోజు కూడా తాజా వార్తలతో మీ ముందుకొచ్చాను సో డైలీ వార్తలు కంపల్సరీగా వస్తాయి మన వీడియో కంపల్సరీగా డైలీ మార్నింగ్ ఒక వీడియో వస్తుంది సో చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకాన్ క్లిక్ చేయండి మరి ఈరోజు వార్తలు ఏదో చూద్దాం రండి దేశానికి కొత్త మ్యాప్ కావాలి అనే ప్రధాన వార్త అనిపిస్తుంది ప్రకృతి వనరుల దోపిడీ నివారణకు ఇది అవసరం మనం భౌగోళిక రాజకీయ పరిధుల్ని మించి ఆలోచించాలి రాజ్యాంగ వైఫల్యం చెందలేదు మనమే విఫలమయ్యాం డెబ్బై ఐదు ఏళ్లలో కొన్ని విజయాలు సాధించిన సాధించనివి చాలా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అసమానతలు పెరిగితే వర్గ విభజన జరుగుతుంది ఈనాడు ముఖాముఖిలో మహాత్ముడి మనవడు గోపాలకృష్ణ గాంధీ అని ప్రధాన వార్త కనిపిస్తుంది డబ్బు కండబలం భారత ఎన్నికల వ్యవస్థను అపహాసం చేస్తున్నాయని ప్రకృతి వనరుల విధ్వంసం పౌష్టిక ఆహార లోపం వ్యవసాయ సంక్షోభం మహిళలపై హింస తదితర సమస్యలను దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ అభిప్రాయపడుతున్నట్టుగా ప్రధాన వార్త మనకు కనిపిస్తూ ఉంది ఇక రెండవ వార్త చూసుకుంటే చిన్న ఆసుపత్రుల్లోనూ చికిత్స అనేది న్యూస్ వచ్చింది ఇరవై పడకలకు మించి ఉన్న వాటికి అనుమతులు కోవిడ్ రోగుల కోసం ప్రైవేట్లో ముప్పై వేల బెడ్లు సామాజిక భవనాల్లో నిర్ధారణ పరీక్షలు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు అని చెప్పేసి న్యూస్ వచ్చింది రాష్ట్రంలో కోవిడ్ చికిత్సలను మరింత అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది ప్రైవేట్లో కేవలం వెయ్యి వంద పడకలకు పైబడిన పెద్ద ఆసుపత్రులకే పరిమితమైన చికిత్సను ఇక్కడ నుంచి ఇరవై పడగలకు మించి ఉన్న చిన్న ఆసుపత్రులకు కూడా అందించాలనేసి నిర్ణయం అయితే చేయడం జరిగింది తద్వారా సుమారు మూడు వేల ప్రైవేటు ఆసుపత్రులు నర్సింగ్ హోమ్లలో కోవిడ్ చికిత్స అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ఈటల రాజేందర్ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ప్రైవేటు ఆసుపత్రుల నర్సింగ్ హోమ్లతో చర్చించారంట ఇంకా మాస్క్ లేకపోతే వెయ్యి జరిమానా అనేసి మరోసారి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కరోనా తీవ్రత దృష్ట్యా మాస్క్ ధరించని వారిపై అధికారులు జరిమానాలు కొరడా జలుపించనున్నారు రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో కార్యాలయాలు ఇతర పని ప్రదేశాలు ప్రయాణ సమయాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా ధరించాలని విపత్తు నిర్వహణ చట్టంలోని ఫిఫ్టీ వన్ నుంచి సిక్స్టీన్ సెక్షన్లు ఐపీఎస్ వన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలనేసి ఒక వార్త వచ్చింది టీకా ఉత్సవ్ కరోనాపై రెండో యుద్ధానికి నాంది అనేసి మాస్క్ పెట్టుకోండి అందరినీ కాపాడండి అని ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ రాసినట్టుగా ఉంది వార్త దేశవ్యాప్తంగా ప్రారంభమైన టీకా ఉత్సవ్ను కోవిడ్ నైన్టీన్పై రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు మహాత్మా జ్యోతి బాపుల జయంతి ఏప్రిల్ పదకొండు నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఫోర్టీన్ వరకు నిర్వహించే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా అందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక పరిశుభ్రతకు విశేష ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు రెమ్డెసివిర్ ఎగుమతులపై నిషేధం అనే ఒక వార్త కల్పిస్తుంది దేశంలో కోవిడ్ అద్భుతంలోకి వచ్చే వరకు అమలు కోవిడ్ నైన్టీన్ చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్డెసివిర్ ఇంజక్షన్తో పాటు దాని తయారీకి ఉపయోగించే క్రియాశీలక ఔషధ మూలకాల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ఎందుకంటే రోజురోజుకు కరోనా పేసులు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దేశీయంగా దీనికి విపరీతమైన డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో జారీ చేసిందట తెలుగు ఐఐటి అన్ల గ గగనం గమనం ఎటు అనే ఒక వార్త కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో అత్యధికులు గమనం ఇంజనీరింగ్ వైపే ఐఐటిలో సీటు పొందే ప్రతి ఆరేడుగురు ఒకరు తెలుగు విద్యార్థి జేఈ అడ్వాన్స్లో మొదటి వంద ర్యాంకుల్లో నాలుగో వంతు ఏపీ తెలంగాణ వారే దేశంలో ఉన్నత విద్యా సంస్థలుగా పేరొందిన ఐఐటీల సీట్ల కోసం ఇళ్ల తరబడి శ్రమిస్తూ మంచి ర్యాంకులు అందుకుంటున్న మన వాళ్ళు చదువు పూర్తయ్యాక ఏం చేస్తున్నారు ఏ రంగంలో ఎక్కువ స్థిరపడుతున్నారు వారి ప్రణాళిక అనేసి ఒక అంశం అయితే మనకు ఇక వార్త అనిపిస్తోంది ఒక రోజుల్లో లక్ష నర కరోనాతో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది మృతి అనే ఒక వార్త వచ్చింది దేశంలో కరోనా ఎంతింతయి అన్నట్లుగా విస్తరిస్తోంది ఒకే రోజులో నిన్న ఒక్కరోజే ఒక లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కేసులు నమోదైనట్టు అందులో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది మరణించినట్టుగా ఒక న్యూస్ వచ్చింది కొత్త కేసులకు సంబంధించిన తాజా మరోమారు తాజాగా నూతనంగా గరిష్ట నమోదైంది మరణానికి విషయానికి వస్తే ఈ ఏడాది ఇదే అత్యధికమని చెప్పేసి అంటున్నారు ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ నగర్ హవేలీలో ఇది చాలా వరకు ఎన్నడూ లేనంత వరకు ఫస్ట్ టైం గరిష్ట సంఖ్యలో కొత్త కేసులు నమోదైనట్టుగా వార్త అనిపిస్తుంది రాష్ట్రంలో మూడు వేల ఒక వంద ఎనభై ఏడు కొత్త కోవిడ్ కేసులు నమోదైన ఒక వార్త అనిపిస్తుంది మనకు ఏడు మరణాలు రాష్ట్రంలో సో రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది ఒక రోజులోనే మూడు వేల ఒక వంద ఎనభై ఏడు కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయంట రాష్ట్రంలో గతేడాది మార్చి రెండున తొలి కేసు నమోదైనప్పటికీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక రోజులో నమోదైన కేసులు ఇదే అత్యధికమంట సో ఇలా చూసుకుంటే మనకు రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి మన రాష్ట్రంలో కూడా జిల్లాలో కూడా చాలా అనేది ఉందని కనిపిస్తుంది మనకు మాస్కులు కంపల్సరీ ధరించాలని చెప్పేసి మన ఈటల రాజేందర్ గారు చెప్పారు మంత్రి చాలీ చాలని టీకా నిలవడం అనేసి ఒక న్యూస్ వచ్చింది రాష్ట్రంలో కోవిడ్ టీకాలు నిల్వలు రోజు రోజుకి తగ్గి తరిగిపోతున్నాయి మరో రెండు రోజులకు సరిపడా డోసులు మాత్రమే అందుబాటులో ఉండడంతో వైద్య వర్గాల్లో ఆందోళన పెరిగిందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు టీకాల ఉత్సవం జరపాలని మోదీ పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి టీకాల కొరత ఉందంటూ తెలంగాణ సహా పలు రాష్ట్రాల కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి రాష్ట్రానికి ఇప్పటికీ సుమారు ఇరవై ఆరు లక్షల టీకా డోసులు సరఫరా కాగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు సుమారు ఇరవై రెండు లక్షల డోసులు వేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి మరొక నాలుగు లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఎన్నికల కమి ప్రధాన కమిషనర్గా సుశీల్ చంద్ర అనేసి ఒక వార్త వచ్చింది దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుశీల్ చంద్ర నియమితులు కానున్నారు వచ్చి ఒక వార్త వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్ ప్రధా ప్రధాన సీనియర్ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం వస్తుంది దీనిని అనుసరించి ప్రస్తుతం కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్రను సిఇసిగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపినట్టుగా ఒక వార్త వచ్చింది మండు వేసవిలో వర్షాలనే ఒక న్యూస్ వచ్చింది మండు వేసవిలో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి శనివారం రాత్రి అధికంగా ములుగు జిల్లాలోని తాడ్వాయిలో నాలుగు సెంటీమీటర్లు గోవిందరావుపేటలో మూడు వాంకేడిలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసిందట సో గత రెండు నెలల్లో ఒక ప్రాంతంలో నాలుగు సెంటర్ల వర్షం నాలుగు సెంటీమీటర్ల వర్షం పాడటం ఇదే తొలిసారి సోమవారం మంగళవారం ఉరుములు మెరుపులతో గాలులతో వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందట కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు సూర్పు గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది దీంతో తెలంగాణలో వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయని ఒక న్యూస్ వచ్చింది మనకు నేను ఒక న్యూస్ న్యూస్ చూసినా మనము దోషి సొమ్ము దాచిందెక్కడ అనేసి ఐఎంఎస్ కుంభకోణంపై నిందితుల విచారణకు సమానులు ఈడీ దర్యాప్తు ముమ్మరం అక్రమాస్తుల జప్తు దిశగా కీలక అడుగులు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది గిరిజన రిజర్వేషన్ల పెంపునకు మద్దతు ఇస్తాం ఆ తీర్మానాన్ని ప్రత్యేకంగా పంపాలి అని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ అన్నాడు తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు ప్రాతిపదనకు ప్రాతిపదనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు మైనారిటీలకు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని కేసీఆర్ తీర్మానం చేసి పంపాలని అలా కాకుండా కేవలం గిరిజనులకే ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తామంటే తమను సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది జనచేదనకు స్వచ్ఛ బడి అనేసి సిద్ధిపేటలో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు నాకు వచ్చింది వ్యర్థల నుంచి సంపద సృష్టితో పాటు ఆరోగ్య రక్షణకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు స్వచ్ఛ బడి దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు ఆదివారం సిద్దిపేటలో యాభై లక్షల వ్యయంతో నిలకలిపిన స్వచ్ఛ బడిని ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రపంచాన్ని విధిస్తున్న అతిపెద్ద సమస్యల్లో చెత్త ఒకటి అమెరికా జపాన్ యూరోపియన్ దేశాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పేసి జీవనాశుల్లో నష్టం వాటిల్లుతోంది సమస్యకు పరిష్కారంగా జనచేతన కలిగించేందుకు స్వచ్ఛబడిని బడిని ఏర్పాటు చేశామని చెప్పేసి అన్నారు పరీక్ష గట్టెక్కే దెల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి కాని పాఠ్యాంశాలను ఒక న్యూస్ వచ్చింది కరోనా రెండో దశ ఉధృతి కారణంగా గత నెల ఇరవై నాలుగు నుంచి విద్యా సంస్థలు మూసేశారు మనలో మరీ తెరుస్తారో లేదో అనుమానం అయమయం ఉంది పూర్తి కాని పాఠ్యాంశాలు తదితర ఇబ్బందుల నడుమ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలని ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా ఒక న్యూస్ వచ్చింది డిజిటల్ తరగతుల ద్వారా భోజన బోధన సజావుగా సాగకపోవడంతో అవస్థలు పడుతున్నారని చెప్పేసి వచ్చినారు పరీక్ష వచ్చే నెల సెవెంటీన్త్ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్టేట్ గవర్నమెంట్ చెప్పేసిందని చెప్పేసి చెప్పారు పదకొండు పేపర్లను ఆరు పేపర్లుగా కుదించి సమయ సరణిగా టైం టేబుల్ని విడుదల చేసిందంట సో దానిలోకి వచ్చి పూర్తిగా సిలబస్ కాలేదని చెప్పేసి ఒక టెన్షన్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా స్థానిక వార్తలు చూస్తే చల్లని మనుషులు అనేసి మండు వేసవిలో గొంతు ఉండడం సహజం వారికి గుడి నీటితో గొంతు పెడితే ప్రాణాలు ఇచ్చినంత ఆనందం కలుగుతుందని చెప్పేసి కొన్ని వచ్చింది సో గట్కేసర్ బస్ స్టాండ్లో తాగునీరు అందిస్తున్న సిఏ చంద్రబాబు గట్కేసర్కి చెందిన మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ గారు తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం గత పదేళ్లుగా ఆ స్టాండ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఒక న్యూస్ వచ్చింది ఇది చాలా మంచి వార్త అని చెప్పొచ్చు అలాగే హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఏటా ఏనుగు సంగీతారెడ్డి ట్రస్ట్ ద్వారా ఎంపీపీ వై సుదర్శన్ రెడ్డి గారు మూడు చోట్ల తల్లివేంద్రాలు ఏర్పాటు చేసి అనేక మంది అహర్తి తీస్తున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది అన్నా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను అనేసి యువతులతో ఫోన్లు చేయిస్తున్న సైబర్ నిరస్తులు అనేవి వచ్చింది సో చాలా మీరు కేర్గా ఉండాలి మనవారే నా బాగు తెలంగాణ యాసలో కూడా మాట్లాడుతున్నారంట సో సైబర్ నేరస్తులు ఇలా కూడా పాల్పడుతున్నారు అనేసి ఎక్కువగా న్యూస్ అయితే వచ్చింది కొంచెం బీ కేర్ఫుల్గా ఉండాలనేసి వచ్చింది న్యూస్ బోటు షికారుపై కరోనా పీడగనకు వార్త వచ్చింది జంట నగరాలకు తలమానికంగా ఉండే హుస్సేన్ సాగర్లో బోటు షికారు అంటే ఎవరైనా హుషారుగా అడుగులు వేస్తారు బయట రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులే కాదు నగరంలో ఉండేవారు కూడా ఆసక్తి కనబరుస్తారు అనేసి ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బోట్ ఎక్కేందుకు భయపడుతున్నారు లుమినీ పార్కు సందర్శకులకు సంఖ్య కూడా తగ్గిపోయింది రోజుకు ఐదు వేల నుంచి ఆరు వేల మంది తగ్గకుండా బోట్ షికారు చేసేవారు ప్రస్తుతం ఇప్పుడు వెయ్యి కూడా లేదని చెప్పేసి వరాంతరాలు నిర్వహణ ఖర్చులు మిగులుతున్నా మిగతా రోజుల్లో నష్టాలు మూటగట్టుకోవడం వస్తు మూటగట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి తెలంగాణ పర్యాటక అధికారులు వాపోతున్నారని ఒక న్యూస్ వచ్చింది ఈత కారాదు గుండె కోత అనే ఒక న్యూస్ వచ్చింది ఎండలు మణ మండుతుండడంతో సరదాగా ఈత కొట్టేందుకు ఉస్మాని యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద గల చెరువుకు కొందరు పిల్లలు వెళ్తున్నారు అక్కడ లోతుగా ఉన్న నీటి గుంతలతో ప్రమాదం పొంచి ఉంది చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త అనే సో న్యూస్ వచ్చింది ఎండాకాలం చాలామంది ఈతలకు వెళ్తారు బట్ ఈత వచ్చిన వాళ్ళు కొడితే బాగుంటుంది కానీ ఈత రాని వాళ్ళు వెళ్తే మాత్రం ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి పేరెంట్స్ ప్రకటనలకే పరిమితం ప్రయాణ ప్రయాణికులకు ఏది చల్లదనం అనే కొన్ని వచ్చింది పనిచేయని ఏసీ బస్ షెల్టర్లు నగరంలో చాలా చోట్ల బస్ షెల్టర్ బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తారు అది ఏసీ బస్సు షెల్టర్ అని చెప్పేసి అన్నారు కానీ అవి ఎప్పుడు ప్రారంభం కాలేదు పూర్తి కాలేదు ఉన్న వాటిలో కూడా సరిగ్గా పనిచేయట్లని చెప్పేసి న్యూస్ వచ్చింది ఇది న్యూసు భగత్ జానారెడ్డిల మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి న్యూస్ వచ్చింది సాగర్లో తెరాస విజయం ఉప ఎన్నిక తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు సీఎం దృష్టికి రేషన్ పెన్షన్లు అంశం అనేసి ట్విట్టర్లో ముఖాముఖిలో మంత్రి కేటీఆర్ తెలిపినట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది పాపికొండల విహారానికి పచ్చజెండా అనేసి ఒక న్యూస్ వచ్చింది పదిహేను నుంచి ప్రారంభం పాపికొండలు పర్యాటకులకు అధికారులు పచ్చజెండా ఊపారు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు బోర్డు ప్రమాదం అనంతరం దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత పాపికొండల విహారయాత్ర యాత్ర మళ్ళీ ప్రారంభమవుతుంది సో ఏపీ పర్యాటక శాఖ కూడా ఇది ఓకే చెప్పేసింది అనేసి వార్త వచ్చింది సో ఈ నెల పదిహేను నుంచి కంటిన్యూగా మళ్ళీ పాపికొండల విహారానికి వెళ్ళ వెళ్ళొచ్చిన న్యూస్ వచ్చింది సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత్తానకు నివ్య సూచించింది కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఉచిత సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీని ఆదివారం సాయంత్రం నిలిపివేసింది సోమవారం నుంచి తిరుపతిలోని విష్ణు నివాసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉచిత సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయడం లేదని పేర్కొంది ఆన్లైన్లో ఏప్రిల్ నెలకి మూడు వందల ప్రత్యేక దర్శనం ప్రవేశ దర్శనము వర్చువల్ సేవ శ్రీవాణి ట్రస్టు విఐపి బ్రేక్ దర్శన టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారని చెప్పేసి ఒక వార్త వచ్చింది క్వారంటైన్లో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక వాస వార్త వచ్చింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్వారంటైన్లోకి వెళ్ళారు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ముఖ్య నిర్వహణలో చాలామందికి కోవిడ్ బారిన పడుతున్నారని చెప్పేసి సో అందుకనేసి ఆయన కూడా వీరికి సమీపంలో ఉంటారు వీధులు నిర్వహిస్తూ ఉంటారు కానీ కాబట్టి ఈయన ముంజాగ్రత్తగా క్వారంటైన్కి వెళ్ళినట్టుగా ఒక జనసేన పార్టీ ఒక ప్రకటన పట్టణం విడుదల చేసిందని చెప్పి చెప్పే చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే ప్రగతి శిఖరాలు ఐఐటి టాపర్లో అనేసి తెలుగు ట్యాప్ ర్యాంకర్లు డెబ్బై ఏడు శాతం మంది కార్పొరేట్ కొలువుల్లోనే పది శాతం ఐఐటీలో గమ్యస్థానం గూగుల్ మొదటి ర్యాంకర్లు మాత్రం పరిశోధన శేఖ అనేసి ఒక వార్త వచ్చింది దేశవ్యాప్తంగా ఇరవై మూడు ఐఐటీలో బీటెక్ బీటెక్ పూర్తి చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉత్తమ ప్యాకేజీతో బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులు పొందుతున్నారు అనేసి ఒక వార్తతో వచ్చింది ఇక హరితహారం రూపాయలు ఐదు వేల మూడు వందల కోట్ల వ్యయం మొక్కల లెక్క కోట్లలో అనేసి ఒక న్యూస్ వచ్చింది ఆరు విడతల్లో నాటిన మొక్కలు రెండు వందల పది కోట్లు ఈ ఏడాది లక్ష్యం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అనేసి న్యూస్ వచ్చింది హరితహారం రాష్ట్రం అంతటా పచ్చదనం హరి పరివెలయడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమానికి ప్రభుత్వం ఖర్చు కూడా భారీగా చేస్తుందని చెప్పేసి కొన్నిసార్ వచ్చింది ఏడు వందల కోట్లతో పట్టణ అటవీ ఉద్యానవనాలు ఇరవై నాలుగు శాతం భౌగోళికంగా అటవీ ప్రాంతం ప్రాంతం ఉన్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ భౌగోళిక విస్తరణలో రెండు పాయింట్ ఏడు ఏడు కోట్ల ఎకరాలు ఇందులో అటవీ ప్రాంతము ఆరు అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు లక్షల ఎకరాలు ఉంది సో జాతీయ సగటు ఇరవై ఒకటి శాతం పోలిస్తే రాష్ట్ర సగటు చాలా మెరుగ్గా ఉందని చెప్పేసి వార్త వచ్చింది ఈ వార్తను చూస్తే వ్యాక్సిన్ తీసుకున్న రెండు సార్లు తీసుకున్నా కానీ కోవిడ్ అనేది వచ్చింది వరంగల్ పలు కేసులు వెలుగులోకి రెండు సార్లు టీకా తీసుకున్న వారికి కూడా కోవిడ్ ఏమాత్రం వదలడం లేదు వరంగల్లో ఇటీ ఇలాంటి కేసులు ఇటీవల వెలుగు చూస్తున్నాయని చెప్పేసి కొన్ని వార్త వచ్చింది ఇక స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే రానా ధనాధన్ మెరిసిన త్రిపాఠి కోల్కతా శుభారంభం సన్ రైజర్స్ పరాజయం అనే ఒక వార్త వచ్చింది ఐపీఎల్ ఫోర్టీన్లో కోలకత్తా నైట్ రైడర్స్ బోని కొట్టింది ఆదివారం జరిగిన మ్యాచ్లో పది పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ని ఓడించింది నితీష్ రానా యాభై ఆరు వంతులో ఎనభై పరుగులు అలాగే రాహుల్ త్రిపాఠి ఇరవై తొమ్మిది వంతులో యాభై మూడు తిడరేగడంతో మొదట కోల్కతా ఆరు వికెట్ నష్టానికి నూట ఎనభై ఏడు పరుగులు చేసి సాధించింది రషీద్ ఖాన్ రెండు వికెట్లతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడని చెప్పేసి అలా వచ్చింది అలాగే మనీష్ పాండే సన్ రైజర్స్ అరవై ఒకటి నాటౌటు అలాగే బేరిస్టో యాభై ఐదు రాణించిన కానీ ఐదు వికెట్లకు రెండు వర డెబ్బై ఏడు పరలో చేయగలిగింది సో ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు వార్త వచ్చింది ఈరోజు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అనేసి వచ్చింది రాత్రి ఏడున్నర నుంచి వేదిక ముంబై ఈరోజు ఆ మ్యాచ్ ఉంది ఇక సినిమా విషయానికి వస్తే ఈనాడు సినిమాలో ఉగాది రోజున పేరు అనేసి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రము వస్తుందంట విజయవంతంగా ఇది మూడో కలయిక అని చెప్పేసి ప్రజ్ఞ జైష్వాల్ పూర్ణ నాయకులు ద్వారకా క్రియేషన్స్ పతంకపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నానంట ఈ సినిమాకు ఉగాది రోజున పేరు పెడతారని చెప్పేసి న్యూస్ వచ్చింది రెండవసారి అయినా న్యూస్ వచ్చింది ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి రంగం సిద్ధమైంది విజయవంతమైన జనతా గ్యారేజ్ తర్వాత ఈ కలయికలో రూపొందించిన చిత్రం ఇది ఎన్టీఆర్ ముప్పైవ సినిమాగా రానుందంట నిజానికి ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందించిన కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ కురటాల శివ తెరపైకి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ఆచార్య సినిమా నిస్తున్నారు కదా కురటాల శివ దాని తర్వాత సినిమా పట్టకలే పట్టలేకదని అనేసి న్యూస్ మా టీకాల సమర్థత తక్కువే అనిపిసి చైనా ఉన్నతాధికారులు అంగీకరించారట చైనా తయారు చేస్తున్న కరోనా టీకాలు అంత సమర్థవంతమైనవి కావు ఈ విషయాన్ని ఆ దేశ ఉన్నత అధికారులే అంగీకరించడం గమనార్హం టీకాలన్నింటినీ కలిపి కొత్తది తయారు చేయాలనేసి ప్రభుత్వం ఆలోచిస్తుందట సో దానికంటే మన ఇండియానే బెస్ట్ ఆల్రెడీ టీకా ఉత్పత్తి చేసి టీకాలు ఇస్తుంది ఏడు వందల ఇరవై కోట్ల ఆస్తి పన్ను వసూలు అనేసి ఒక న్యూస్ వచ్చింది తొమ్మిది మున్సిపాలిటీల్లో వంద శాతం కార్పొరేషన్లలో అత్య అత్యల్పంగా వరంగల్ అనేసి న్యూస్ వచ్చింది రాష్ట్రంలో పురపాలక సంఘాలను నగర పాలక సంస్థల్లో కలిపి ఆర్థిక సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఏడు వందల ఇరవై ఒక కోట్ల ఆస్తి పన్ను వసూలైందని చెప్పేసి రాష్ట్రంలో తొమ్మిది పురపాలక సంఘాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆస్తి పన్ను బకాయిల వసూలు అవ్వడం చాలా మంచి విషయం అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది ఇరాన్ అణు కర్మాగారంపై సైబర్ దాడి అని వార్త వచ్చింది ప్లాంట్లో కుప్పకొలన విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఇది మా దేశం పనే ఇజ్రాయెల్ అనేసి ఒక వార్త వచ్చింది యురేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు అధునాతన సెంట్రీ పీజులను ప్రారంభించిన ఇరాన్కు ఆదిలోనే ఇబ్బంది ఎదురైంది నంతాజ్లోని అణు కర్మాగారంలో ఈ యంత్రాలను పని చేయించడం మొదలుపెట్టిన కొద్ది గంటలకి అనూహ్యంగా అక్కడ విద్యుత్ పంపిణీ వ్యవస్థ కుప్పకూలిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఈ ఘటనకు ఇజ్రాయెల్ సైబర్ దాడిగా స్వయంగా అక్కడ మీడియా పేర్కొందని వార్త వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఇలాగే కంటిన్యూగా వార్తలు వస్తాయి రోజు చూడండి మరొక చక్కని వీడియోస్ మళ్ళీ ముందు అంతవరకు టేక్ కేర్ బాయ్